సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి హాఫ్ కేజీ నువ్వులు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని బాగా ఆరపెట్టుకోండి టూ అవర్స్ పాటు బాగా ఆరిన తర్వాత బాండల్లో లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం పడుతుంది ఒక దబర్ తీసుకొని హాఫ్ కేజీ బెల్లం వేసుకొని టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువ పొయ్యొద్దు కొద్దిగా పోస్తే సరిపోతుంది ఈ నువ్వుల లడ్డు మా పక్కింటి ఆంటీ చేశారు ఆంటీ పేరు విజయ ఆంటీ బాగా సపోర్ట్ చేశారు నాకు బాగా ఎంకరేజ్ చేశారు థ్యాంక్స్ ఆంటీ ఈ పాకం వచ్చినప్పుడు టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ ఎందుకు యాడ్ చేయాలి ఆంటీ అని అడిగితే ఆ లడ్డులంటా షైనింగ్గా వస్తాయంట ఆ పైన ఇట్లా మెరుస్తూ ఉంటుంది కదండి అట్లా మెరుపు రావడానికి కోసంగా ఆయిల్ యాడ్ చేయాలని చెప్పారు అండ్ పాకం వచ్చిందా లేదా అని చూడడానికి కోసంగా చిన్న బౌల్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఒక ఒక వన్ స్పూన్ అట్లా పాకం వేసుకుంటే ఇట్లా ఉండలాగా వచ్చి రాయిలాగా రావాలంట ఇట్లా కింద వేస్తే రాయిలాగా పడాలన్నమాట సో అప్పుడు దాకా ఆ పాకం చూసుకుంటూ ఉండాలా టూ త్రీ టైమ్స్ చూసాము థర్డ్ టైమ్స్ వచ్చింది ఈ లోపల ఏంటంటే మనం ఏదైతే పాకం వేస్తామో దానికి నూనె రాసి పక్కన పెట్టుకున్నాము ఇదిగో చూడండి ఎలా వచ్చింది పాకము ఇలా వస్తే కింద వేస్తే ఇట్లా రాయిలాగా సౌండ్ రావాలన్నమాట అప్పుడు పాకం వచ్చినట్టు సో స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులేసి బాగా కలుపుకోండి బాగా కలిపేసుకోండి వెంటనే సో వేడి మీదనే ఉండలు వస్తాయంట లడ్లు లేకపోతే మళ్ళీ రాదంట చల్లారితే సో వేడిగా బాగా ఫాస్ట్గా కలిపేసుకొని వేడి మీదే ఉండలు చేసేసేయండి సో చేతికి కొంచెం వేడి తగలకుండా ఉండడానికి ఆయిల్ పూసుకోండి హ్యాండ్స్కి ఆయిల్ పూసుకొని మంచిగా ఇట్లా లడ్లు చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పాకం ఒక్కటే కరెక్ట్గా వచ్చితే ఇంకా అన్నీ మంచిగా వచ్చినట్టే పర్ఫెక్ట్గా సో పాకం దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆంటీకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నిజంగా బాగా కోఆపరేట్ చేశారు ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ నువ్వు లడ్డు రెడీ అయిపోయాయి ట్రై చేసి కమెంట్ చేయండి